బొల్లం మల్లయ్య యాదవ్ గారు పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ రవీందర్రావు గారు శ్రీ బాలమల్లి గారు జిల్లా పరిషత్ చైర్మన్లు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు వివిధ స్థాయిల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఈనాటి సభలో ఎదురెండ ఉన్నా కూడా ఎంతో ఓర్చుకొని కేసీఆర్ చెప్పే నాలుగు మాటలు వినాలని ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికి ప్రతి ఒక్కరికి నమస్కారం ముందు నాలుగు మాటలు మంచి చెప్తే మీరు తలవాడతారు ఎండ ఉన్నా కూడా మిమ్మల్ని ముందుగానే తలవాడగొట్టాలి ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా ఏదో చేతులు ఊపుకోవడం కాకుండా ఏదో మీకు కొంత కానుక ఇవ్వాలి ఆ కానుకలో భాగంగా నల్లగొండ జిల్లా 844 గ్రామ పంచాయతీల్ని మొత్తం ఈ జిల్లాలో ఇప్పుడున్న జిల్లాలో ప్రస్తుత నల్లగొండ జిల్లాలో 844 గ్రామ పంచాయతీల్ని నేను గతంలో సూర్యాపేటలో భోనగిరిలో అన్ని గ్రామ పంచాయతీల డబ్బులు ఇచ్చినా కానీ నల్లగొండ జిల్లాలో ఇవ్వలేదు నా పర్యటన సందర్భంగా గౌరవ సర్పంచులందరికీ నేను మంచి శుభవార్త చెప్తా ఉన్నా మీరందరూ బాగా పనిచేస్తా ఉన్నారు చెట్లు పెంచుతా ఉన్నారు గ్రామాలు పరిశుభ్రంగా పెడతా ఉన్నారు నాకు చాలా గర్వంగా ఉంది కాబట్టి మీరు ఇంకా బాగా పనిచేయాలని చెప్పి నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు ప్రత్యేకంగా మంజూరు చేస్తా ఉన్నానని చెప్పి మనవి చేస్తా ఉన్నా మండల కేంద్రాలకి ప్రతి మండల కేంద్రానికి అభివృద్ధి కోసం 30 లక్షల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నా 8 మున్సిపాలిటీలు జిల్లాలో ఉన్నాయి అందులో జిల్లా కేంద్రం మా యొక్క భూపాలరెడ్డి గారు ప్రాతినిధ్యం వహించేది నేను అక్కడికి వస్తానని చెప్పినా కానీ రాలేకపోయినా కరోనా వల్ల కరోనా చాలా దెబ్బ కొట్టింది చాలా జిల్లా కేంద్రం ప్రధానమైన మున్సిపాలిటీ వెనుకబడి ఉంది దాని ప్రత్యేకమైన అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నా చెప్పి మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా నల్ల మిర్యాలగూడ మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ ఈ జిల్లాలో ఆ జిల్లా ఆ మున్సిపాలిటీ కూడా బాగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది భాస్కర్రావు ఎమ్మెల్యే గారు పదే పదే అడుగుతా ఉన్నారు మిర్యాలగూడ కూడా ఒక 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం అదేవిధంగా మిగతా మున్సిపాలిటీలన్నిటికీ ఒక్కొక్క మున్సిపాలిటీకి ఒక్కొక్క 1 కోటి రూపాయలు చొప్పున ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తా ఉన్నాను దాంతో మీరందరూ కూడా బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఇవన్నీ కలిపితే 186 కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి ఈ జీవో రేపే విడుదల చేస్తాం డబ్బులు మీకు సకాలంలో అందిస్తామని మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడే నాకు నాగార్జున సాగర్ లో ఎక్కడైతే నెల్లికల్లు లిఫ్ట్ కు ఫౌండేషన్ స్టోన్ వేసినామో అక్కడి గ్రామాల ప్రజలు నాకు చెప్పినారు నెల్లికల్లు చింతలపాలెం ఆ చుట్టుపక్కల ఉన్న ఒక 5-6 గ్రామాలలో ఒక 4-5 వేల ఎకరాల భూమికి సంబంధించిన వివాదం నడుస్తూ ఉంది మీకు రాబోయే 2-3 రోజులలో మంత్రి జగదీష్ రెడ్డి గారే స్వయంగా కూర్చొని మీకు అన్ని కూడా పట్టాలు ఇచ్చేస్తారు అవన్నీ ధరణిలో తీసుకొస్తారు నెల్లికల్లు చింతలపాలెం ఆ చుట్టుపక్కల ఉండే 5-6 గ్రామాల సమస్య 2-3 రోజుల్లో పూర్తిగా తీరిపోతుంది మీరేం చింత చేయవలసిన అవసరం లేదని నేను మనవి చేస్తా ఉన్నా మీ జిల్లా కలెక్టర్కి ఇప్పుడే నేను అక్కడ ఆదేశం ఇవ్వడం జరిగింది అవి 2-3 రోజుల్లో మొత్తం అంతా మీకు పరిష్కారం కూడా అయిపోతాయి కరోనా వల్ల చాలా సమస్యలు కొన్ని పెండింగ్లో ఉన్నాయి నల్లగొండ జిల్లా నుంచే రాష్ట్ర వ్యాప్త ప్రజలందరికీ కూడా ఎవరైతే నిరుపేదలు ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను శుభవార్త తెలియజేస్తా ఉన్నా త్వరలోనే అర్హులుగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కొత్త పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియ కూడా త్వరలోనే చేపడతామని తెలియజేస్తా ఉన్నా అట్లానే కొంతమంది పెద్దవాళ్ళే ఏర్పడ్డ వాళ్ళు కానీ ఇతరత్ర కారణాల వల్ల అవసరం ఏర్పడ్డ వాళ్ళకు కానీ నూతన రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తాం ప్రతి గ్రామానికి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ బాగానే ఉన్నాయి నేను వచ్చిన మెయిన్ కారణం
నల్లగొండ జిల్లా చాలా చాలా నష్టపోయిన జిల్లా. అనాదిగా ఆనాటి నుంచి ఈనాటి దాకా నష్టాలకు కష్టాలకు గురి అయిన జిల్లా. ఎన్నడూ కూడా ఏ నాయకుడు పట్టించుకోలే, ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలే, పని చేయలే, చేసే ఈ పరిస్థితి ఉండదు. అందరూ కూడా మీ జిల్లా శాసనసభ్యులు, మీ జిల్లా మంత్రివర్యులు, మీ జిల్లా పార్లమెంట్ సభ్యులు, మీ జిల్లా నుంచి ఇతర నాయకులు చాలాసార్లు నాకు చెప్తా ఉన్నారు. గతంలో హుజూర్ నగర్ ఎన్నిక జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నిరంతరంగా సమస్యలు నా దృష్టికి వస్తూ ఉన్నాయి. ఒకేసారి అన్ని కలిపి చేద్దాం అని ఒక మాట చెప్పినాం. దానిలో నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఆ రోజు చాలా సభలలో, ఇదే హాలియా సభలు, నేనే స్పష్టంగా చెప్పిన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ అన్యాయం అయితే గతంలో జరిగిందో ఆ అన్యాయం జరగకుండా నేనే బాధ్యత వహిస్తా, కుర్చీ వేసుకొని కూర్చొనైనా సరే ఎడమకాలు ఆయకట్టు కింద ప్రతి ఎకరానికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అట్లాగే దేవరకొండ లాంటి ప్రాంతంలో ఖచ్చితంగా పేద గిరిజన సోదరులు ఉన్నారు, వాళ్లకు కూడా నేను లాభం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అందువల్ల జిల్లా సమస్యలు చేస్తూ చేస్తూ వస్తూ ఉన్నాం. నేను ఈ జిల్లాలో ఉన్నా కాబట్టి ముందు మీ సమస్యలు మనవి చేస్తాను. ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఈరోజు నెల్లికల్లు, బరాకత్ గూడెం, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, వెల్గటూరు చింతలపాలెం ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ సీసీ లైనింగ్